ఫలదీకరణానంతరం నిర్మాణాలు సంఘటనలు. ద్విఫలదీకరణ తరువాత అంకురచ్ఛదం, పిండాభివృద్ధి చెందటం, అండాలు విత్తనాలుగా పరిపక్వం చెందటం, అండాశయం ఫలంగా మారటం అనేవి వాటిని ఏకంగా కలిపి ఫలదీకరణానంతరం సంఘటనలుగా చెప్పవచ్చు. దీనితో అనుబంధ అంగాలు కేసరాలు, కీలం వంటివి రాలిపోతాయి. అంకురచ్ఛదం, పిండాభివృద్ధికి ముందే అంకురచ్ఛదం అభివృద్ధి చెందుతుంది. ఎందువల్ల? ప్రాథమిక అంకురచ్ఛద కణం వరుసగా విభజనలు చెంది త్రయస్థితిక కణజాలంగా ఏర్పడుతుంది. ఈ కణజాలంలోని కణాలు ఆహారపు నిల్వలతో నిండి ఉండి అభివృద్ధి చెందుతున్న పిండ పోషణకు ఉపయోగపడుతుంది. అతి సామాన్యమైన అంకురచ్ఛద అభివృద్ధి రకంలో ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం వెంట వెంటనే అనేక మార్లు సమవిభజన చెంది స్వేచ్ఛా కేంద్రకాలను ఏర్పరుస్తుంది. అంకురచ్ఛద అభివృద్ధి ఈ దశను స్వేచ్ఛా కేంద్రక అంకురచ్ఛదం అంటారు. మీకు బాగా తెలిసిన లేత కొబ్బరికాయలోని కొబ్బరి నీరు స్వేచ్ఛాయుత కేంద్రక అంకురచ్ఛదమే కాని మరొకటి కాదు. కొన్ని వేల కేంద్రకాలతో ఇది ఏర్పడుతుంది. దానిని ఆవరించి ఉన్న తెల్లటి కొబ్బరి కణయుత అంకురచ్ఛదం. అంకురచ్ఛదం విత్తనాలు అభివృద్ధి చెందే విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. ఒకటి అంకురచ్ఛద రహిత విత్తనాలు, అంకురచ్ఛద సహిత విత్తనాలు. మొదటిది అంకురచ్ఛద రహిత విత్తనాలు. విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందుతున్న పిండం అంకురచ్ఛదాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఉదాహరణకి బఠానీ, వేరుశనగ, చిక్కుడు. ఆ విత్తనాలను అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు. పరిపక్వమైన విత్తనంలో కొంత అంకురచ్ఛదం మిగిలి ఉండవచ్చు. రెండు అంకురచ్ఛద సహిత విత్తనాలు. ఉదాహరణగా ఆముదం, కొబ్బరి. మిగిలి ఉన్న అంకురచ్ఛదం విత్తనాలు మొలకెత్తే సమయంలో వినియోగించుకోబడుతుంది. పిండం, పిండకోశంలోని అండద్వారం కొన వద్ద సంయుక్త బీజం నుంచి పిండాభివృద్ధి జరుగుతుంది. అనేక సంయుక్త బీజాలతో కొంత అంకురచ్ఛదం ఏర్పడిన తరువాతనే విభజనలు జరుగుతాయి. ఇది అభివృద్ధి చెందే పిండానికి తప్పక పోషణ కోసం ఏర్పరచుకున్న ఒక అనుకూలనం. విత్తనాల్లో వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లోని పిండాభివృద్ధి ఏకదళ బీజాల్లోనూ ద్విదళ బీజాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ద్విదళ బీజం పిండంలోని వివిధ దశల పిండాభివృద్ధిని తెలియజేస్తుంది. సంయుక్త బీజం పిండంలోని వివిధ దశల పిండాభివృద్ధిని తెలియజేస్తుంది. సంయుక్త బీజం ప్రథమ పిండంగా మారి క్రమంగా గోళాకార, హృదయాకార, పక్వ పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఒక నమూనా ద్విదళ బీజ పిండంలో ఒక పిండాక్షం రెండు బీజదళాలు ఉంటాయి. ద్విదళ బీజాల బీజదళాలు తరచుగా కండ కలిగి పూర్తిగా ఆహారంతో నిల్వ ఉంటాయి. బీజదళాలకు పైభాగానున్న పిండాక్షాన్ని ఉపరి బీజదళం అంటారు. ఇది ప్రథమ కాండం లేదా కాండం కొనతో అంతమవుతుంది. బీజదళాలకు కిందగా ఉండే స్థూపాకార భాగాన్ని అధోబీజదళం అంటారు. ఇది క్రింద వైపుకు ప్రథమ మూలం లేదా వేరుకొనతో అంతమవుతుంది. వేరుకొన వేరు తొడుగుతో కప్పబడి ఉంటుంది. ఏకదళ బీజాలలో పిండం ఒకే ఒక బీజదళంలో ఉంటుంది. గడ్డిజాతి కుటుంబంలోని మొక్కల బీజదళాన్ని స్కుటెల్లం అంటారు. ఈ స్కుటెల్లం పిండాక్షానికి ఒక పక్కగా ఉంటుంది. వేరుతొడుగు కప్పుతూ ఉండే విభేదనం చూపని పొరను మూలాంకుర కంచుకం అంటారు. పత్రం వంటి నిర్మాణ భాగాన్ని ప్రాంకుర కంచుకం అంటారు. అంకురచ్ఛదం వెలుపలి పొర ప్రోటీన్లతో నిర్మితమై ఉండి అంకురచ్ఛదాన్ని పిండం నుంచి వేరు చేస్తుంది. ఈ పొరను ఆల్యూరాన్ పొర అంటారు. ద్విదళ బీజ విత్తనం నిర్మాణం. విత్తనాన్ని ఆవరించి అన్నిటికంటే వెలుపలగా ఉండే కవచాన్ని బీజ కవచం అంటారు. బీజ కవచంలో రెండు పొరలుంటాయి. వెలుపలి పొరను టెస్టా అంటే బాహ్య కవచం, లోపలి పొరను టెగ్మాన్ అంటే అంతర బీజ కవచం అంటారు. కవచం మీద చార కనిపిస్తుంది. దీనిని విత్తుచార అంటారు. విత్తుచార పైన బీజ ద్వారం అనే చిన్న రంధ్రం ఉంటుంది. పిండాక్షం రెండు కొనలలో ఒకవైపు ప్రథమ మూలం, మరొక వైపు ప్రథమ కాండం ఉంటాయి. ఆముదం లాంటి కొన్ని విత్తనాలలో ద్విఫలదీకరణ ద్వారా ఏర్పడే అంకురచ్ఛదం ఆహారం నిల్వ చేసే కణజాలంగా ఉంటుంది. చిక్కుడు, శనగలు, బఠానీ మొక్కల పరిపక్వ విత్తనాలలో అంకురచ్ఛదం ఉండదు. అందువల్ల ఈ విత్తనాలను అంకురచ్ఛద రహిత విత్తనాలు అంటారు. ఏకదళ బీజ విత్తన నిర్మాణం.
సాధారణంగా ఏకదళ బీజ విత్తనాలు అంకురచ్చదయుతంగా ఉంటాయి, కానీ కొన్ని ఆర్కిడ్ మొక్కల విత్తనాలు అంకురచ్చద రహితంగా ఉంటాయి. ధాన్యాలకు చెందిన మొక్కజొన్న వంటి మొక్కల విత్తనాలలో బీజకవచం ఒక పలుచని పొరవలే ఉండి ఫలకవచంతో సంయుక్తమై ఉంటుంది. అంకురచ్చదాన్ని ఆవరించి ఉండే వెలుపలి పొర ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దీనిని ఆల్యూరాన్ పొర అంటారు. ఇది అంకురచ్చదాన్ని పిండం నుంచి వేరు చేస్తుంది. పిండం చిన్నదిగా ఉండి అంకురచ్చదానికి ఒకవైపు ఉండే గాడిలో ఇమిడి ఉంటుంది. పిండంలో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండే ఒక బీజదళాన్ని స్కూటెల్లం అంటారు. దీంతోపాటు హార్స్వాక్షం, ప్రథమ మూలం, ప్రథమకాండం ఉంటుంది. ఈ ప్రథమ కాండాన్ని ఆవరించి ప్రాంకుర కంచుకం, ప్రథమ మూలాన్ని ఆవరించి మూలాంకుర కంచుకం అనే తొడుగులు ఉంటాయి. ఫలం, విత్తనాల ప్రాముఖ్యత. అండకవచాలు గట్టిపడి మందంగా ఉండే బీజకవచాలుగా మారుతాయి. బీజద్వారం అనేది చిన్న రంధ్రంగా బీజకవచంలోనే ఉంటుంది. విత్తన అంకురణ సమయంలో దీని ద్వారా ఆక్సిజన్, నీరు విత్తనంలోకి ప్రవేశిస్తాయి. విత్తనం పరిపక్వ దశకు చేరగానే దానిలోని నీటి శాతం తగ్గి విత్తనాలు సాపేక్షంగా శుష్కించుకుపోతాయి. దీనివల్ల పిండంలోని సాధారణ జీవక్రియ సంబంధిత చర్యలు మందగిస్తాయి. పిండం అనేది అచేతనా వ్యవస్థలోకి వెళుతుంది. దీనిని సుప్తా వ్యవస్థ అంటారు. అనుకూల పరిస్థితులు లభ్యమైనప్పుడు, అంటే తగినంత తేమ, ఆక్సిజన్, అనుకూల ఉష్ణోగ్రత, విత్తనాలు అంకురిస్తాయి. విత్తన వ్యాప్తి కొరకు అనేక ఫలాలు ప్రత్యేక యాంత్రికాలను ఏర్పరచుకున్నాయి. ఫలం అనేది విత్తన వ్యాప్తికి తోడ్పడే విధంగా అనుకూలనాలని పొందేది. ఉదాహరణ, కొబ్బరికాయలు నీటిపై తేలడం, జంతువుల శరీర రోమాలను అంటిపెట్టుకోవడం. ఫలాలు జంతువులను ఆకర్షించి వాటికి ఆహారాన్ని సమకూర్చడం ద్వారా విత్తన వ్యాప్తికి దోహదం చేస్తాయి. పరిపక్వ విత్తనాల పరిమాణంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి, ఆర్కిడ్ విత్తనాలు సూక్ష్మంగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి. ప్రతి విత్తనం 85 మైక్రోమీటర్ల నుండి 0.81 మైక్రోగ్రాముల బరువు ఉంటుంది. లోడీసియా మాల్దివికా అంటే డబుల్ కోకోనట్లో అతిపెద్ద విత్తనం చూడవచ్చు. ఇది 30 సెంటీమీటర్ల పొడవు ఉండి 90 సెంటీమీటర్ల చుట్టుకొలతతో 18 కిలోల బరువు ఉంటుంది. మొదటగా ప్రత్యుత్పత్తి ప్రక్రియలకు సంబంధించిన పరాగ సంపర్కం, ఫలదీకరణం అనేవి నీటితో సంబంధం లేకుండా జరుగుతాయి. అలాగే విత్తనాలు కొత్త ప్రదేశాలలో వ్యాప్తి కొరకు ప్రత్యేక అనుకూలనాలను ఏర్పరచుకుని ఇతర ప్రదేశాలలో ఆ జాతుల సహనివేశానికి తోడ్పడతాయి. విత్తనాలలో సరిపడా ఆహార నిల్వలు ఉండటం వలన లేత నారుమొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వతంత్రంగా ఆహారం తయారు చేసుకునే వరకు పోషణ జరుగుతుంది. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి ఉత్పాదకాలు కనుక కొత్త జన్యు మార్పిడి సంయోజనాలు ఉత్పత్తి అయి వైవిధ్యాలు ఏర్పడతాయి. విత్తనాలపైనే మన వ్యవసాయం ఆధారపడి ఉంది. పరిపక్వ విత్తనాలను నిల్వ చేయడంలో నిర్జలీకరణం, సుప్తా వ్యవస్థ అనేవి చాలా ముఖ్యమైనవి. అందువల్ల విత్తనాలను ఏడాది పొడవునా ఆహారానికి, తిరిగి వచ్చే కాలంలో కొత్త పంటను అభివృద్ధి పరచడానికి వినియోగించవచ్చు. అసంయోగ జననం, అనిషేక ఫలనం, బహుపిండత. సాధారణంగా విత్తనాలు ఫలదీకరణ ఫలితాలైనప్పటికీ కొన్ని పుష్పించే మొక్కలలో, అంటే ఆస్టరేసీలోని కొన్ని జాతులు, గడ్డి జాతులు ఒక ప్రత్యేక విధానం ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరుస్తాయి. దీనిని అసంయోగ జననం అంటారు. ఫలదీకరణ జరగకుండా పుష్పంలోని అండాశయం నుంచి ఫలం ఏర్పడటాన్ని అనిషేక ఫలనం అంటారు. అనిషేక ఫలాలలో విత్తనాలు ఉండవు. ఉదాహరణకు ద్రాక్ష. అనిషేక ఫలనం అనేది సహజంగా లేదా ప్రేరితమై ఉంటుంది. ఈ ద్విగ్విషయాన్ని విత్తన రహిత ఫలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడం కోసం వినియోగిస్తారు. అసంయోగ జననం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిని పోలిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. వీటిని క్లోన్లు అనవచ్చా? అసంయోగ జనన విత్తనాలను అనేక పద్ధతులలో ఉత్పత్తి చేయవచ్చు. కొన్ని జాతుల్లో ద్వివాస్తిక స్త్రీబీజకణం అనేది క్షయీకరణ విభజన చెందకుండా ఏర్పడి ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది. పరాగ సంపర్క సహకారులు లేకుండా తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఇది నిశ్చయంగా జరిగే ప్రత్యుత్పత్తి విధానం. చాలా తరచుగా అనేక సిట్రస్ మరియు మామిడి జాతి మొక్కలలో పిండకోశం చుట్టూ ఉన్న కొన్ని అండాంతర కణజాల కణాలు విభజన చెంది పిండకోశంలోనికి చొచ్చుకుపోయి పిండాలుగా అభివృద్ధి చెందుతాయి. అటువంటి జాతుల్లో ప్రతి అండంలోనూ అనేక పిండాలు ఉంటాయి. ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండేదానిని బహుపిండత అంటారు. అనేక ఆహార కూరగాయలకు సంబంధించిన సంకరజాతి మొక్కలను విరివిగా సాగు చేస్తున్నారు.
సంకరజాతి మొక్కలను సాగు చేయడం వల్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. అయితే సంకరజాతి విత్తనాలను ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసుకుంటూ ఉండాలి. సంకర విత్తనాల అభివృద్ధి అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. సంకర విత్తనాలను వాడుతూ ప్రతి సంవత్సరం కొత్త పంటను పొందవచ్చు. దానితో రైతులు ప్రతి సంవత్సరం సంకర విత్తనాలను కొనే అవసరం ఉండదు. అనేక ప్రయోగశాలల్లో అసంయోగ జననం జన్యు ప్రక్రియలను తెలుసుకొనుట, అసంయోగ జననం సంబంధిత జన్యువులను సంకర రకాల్లోకి ప్రవేశపెట్టడంపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.